అనారోగ్య కారణంతో ఉద్యోగ విరమణ పొందడం ఎలానో తెలుసుకుందాం. ఉద్యోగ విరమణకు అనుమతి పొందిన ప్రభుత్వ ఉద్యోగి కుటుంబంలో ఒకరికి ఆ స్థానంలో మరో ప్రభుత్వ ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది. ఈ తరహా లబ్ధి పొందాలంటే ఉద్యోగి పదవి విరమణకు కనీసం 5 ఏళ్ల సర్వీస్ కలిగి ఉండి ఎలాంటి జీవనాధారం లేని దుర్భర ప్రత్యేక పరిస్థితులు ఆ కుటుంబానికి కలిగి ఉండాలి. వీటన్నింటినీ పరిశీలించి నియామకాధికారి సంతృప్తి చెందిన మీదటే కొన్ని షరతులకు లోబడి ఉద్యోగి కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇస్తారు. ఈ తరహా నియామకాలకు ప్రభుత్వం 2008 నుంచి అవకాశం కల్పించింది. నియామకానికి కావలసిన అర్హతలు, ఏ జబ్బులు రిటైర్డ్ కావచ్చో ఇతర విషయాలు తెలుసుకుందాం. నియామకానికి అర్హులు వేరే. కుటుంబ సభ్యులు అనగా ఏపీ రిటైర్డ్ పెన్షన్ రూల్స్ 1980 రూల్ నెంబర్ 12B నిర్దేశించిన వారై ఉండాల్సి ఉంటుంది. భార్య, భర్త, కుమారులు, కుమార్తెలతో పాటు చట్టరీత్యా దత్తత తీసుకున్న కుమారుడు, కుమార్తెలు అర్హులుగా ఉంటారు. ఆ దత్తత రిటైర్మెంట్కు ముందు తీసుకోవాల్సి ఉంటుంది. వివాహిత లేదా విధవరాలైన లేదా విడాకులు పొందిన కుమార్తె అర్హురాలు. ఈ జబ్బులు ఉంటే రిటైర్డ్ అవ్వచ్చు. అనారోగ్య కారణాలతో రిటైర్డ్ అయ్యే ఉద్యోగులు పక్షవాతం, అంతిమ దశలో ఉన్న మూత్రపిండాల రోగం, కాలేయ సంబంధిత వ్యాధి, క్యాన్సర్, మానసిక సంబంధిత వ్యాధి, పార్కిన్సన్ తదితర జబ్బులు కలవారు రిటైర్డ్ కావచ్చు. జిల్లా కమిటీకి కలెక్టర్ అధ్యక్షుడు. మెడికల్ ఇన్వాలిడేషన్ పథకం కింద కారుణ్య నియామకాలు, యూనిట్ నియామకాలు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఖాళీలలో 5% నియమించరాదు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైన సందర్భంలో కారుణ్య నియామకానికి అవకాశం ఉండదు. మెడికల్ ఇన్వాలిడేషన్ స్కీమ్ జిల్లా పరిషత్, మున్సిపల్ ఎయిడెడ్ టీచర్లకు వర్తింపజేస్తారు. వైద్య ధృవపత్రం ద్వారా రిటైర్డ్ అయిన వారికి పెన్షన్ రాదు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి సభ్యుడు, సంబంధిత జిల్లా శాఖ అధికారి సభ్యుడు, సంబంధిత కన్వీనర్ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు సెక్రటేరియట్ కమిటీ పరిశీలిస్తుంది. కమిటీకి పంపించాల్సిన వివరాలు ఇవే. మెడికల్ ఇన్వాలిడేషన్ కోరే ఉద్యోగి వివరాలు, ఉద్యోగి పనిచేస్తున్న శాఖ, హోదా, జీతం, స్కేలు, ఏదైనా క్రమశిక్షణ చర్యలు అపరిష్కృతంగా ఉన్నాయా వాటి వివరాలు కమిటీకి తెలియజేయాలి. తెలుసుకుందాం. మెడికల్ ఇన్వాలిడేషన్ ఉద్యోగి నియామక అధికారికి మొదట దరఖాస్తు చేసుకోవాలి. సదరు దరఖాస్తు మెడికల్ బోర్డ్ సిఫార్సుల నిమిత్తం పంపుతారు. జూనియర్ అసిస్టెంట్ తత్సమాన పోస్టు, అంతకంటే తక్కువైన పోస్టులో నియామకం చేయవచ్చు. ఉద్యోగి రిటైర్డ్ అయిన తేదీ నుంచి 7 ఏడాదిలోగా ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నియామక ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత అభ్యర్థికి సంబంధించిన వివరాలు ఎంప్లాయ్మెంట్ కార్యాలయానికి తెలియజేయాలి. మెడికల్ బోర్డ్ నివేదిక అందగానే జిల్లా స్థాయి కమిటీకి ఉద్యోగి నియామకం గురించి పంపాల్సి ఉంటుంది. క్రమబద్ధీకరణకు ఇవి తప్పనిసరి. అనారోగ్య కారణాలతో రిటైర్డ్ అయ్యే ఉద్యోగి సర్వీస్ రిజిస్టర్ ప్రకారం జన్మతేదీ, వాస్తవంగా కాలపరిమితి ప్రకారం పదవి విరమణ పొందే తేదీ, ఉద్యోగికి ఉన్న వ్యాధి, జీవో నెంబర్ 661 తేదీ, 23/12/2008 ప్రకారం ఉండాలి. రోగ చికిత్సపై మెడికల్ లీవ్, చికిత్సకు సంబంధించిన మెడికల్ బోర్డు సిఫార్సులను జత చేసి శాఖాపరమైన విశ్లేషణ సిఫార్సులు జత చేయాలి.